చెన్నైలోని విశాల్ నివాసం మీద జీఎస్టీ అధికారులు దాడి చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు హీరో విశాల్. నిన్న మధ్యాహ్నం జరిగిన ఆకస్మిక దాడులు విశాల్తో పాటు అతని కుటుంబ సభ్యులు, చుట్టాల ఇళ్ల మీద కూడా జరిగాయి. దాంతో తమిళనాడు మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది. మెరిసల్ సినిమా వివాదంకి సంబంధించి అందులోని సీన్లు కట్ చేయాలి అని బీజేపీ నాయకులు చేస్తున్న రచ్చకి విశాల్ ఎదురుగా నిలిచారు. విజయ్ అట్లీ అడిగిన ప్రశ్నల్లో తప్పేమీ లేదు అని, ఖచ్చితంగా ఆ సినిమాలో సీన్లు సరైనవే అంటూ సపోర్ట్ చేశారు హీరో విశాల్. ఇలా సపోర్ట్ చేసిన 12 గంటల్లో విశాల్ ఇంటి ముందు దాడులు చేశారు అధికారులు. ఈ దాడుల సంగతి మాట్లాడిన విశాల్, నా దగ్గర ఉన్న ప్రతి పైసాకి ఖచ్చితమైన లెక్క ఉంది, అధికారులు వేసిన ప్రతి ప్రశ్నకి నేను చాలా ధీమాగా సమాధానం చెప్పగలను, నా దగ్గర ప్రతి దానికి రికార్డు ఉంది. అయితే మీడియా అనుకుంటున్నట్టు మెరిసల్ సినిమాకి నేను ఇచ్చిన సపోర్టుకి ఈ దాడులకి ఎలాంటి సంబంధం లేదు అని నేను అనుకుంటున్నాను, ఇది సాధారణ దాడులే కావచ్చు అని అన్నారు విశాల్.